श्री यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी ఆలయాన్ని ఒక వైభవపేతంగా క్షేత్రమే తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతోని 4-5 సంవత్సరాల క్రితం మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. పెద్దలు గౌరవనీయులు శ్రీ కిషన్ రావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప తెలంగాణ బిడ్డ గొప్ప కళా తపస్వి హైదరాబాద్లో ఈరోజు దాని శాఖలు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. శిల్పకళ మన శిల్పారామం అది మన కిషన్ రావు గారే దాని సృష్టికర్త. ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా శిల్పారామం హైదరాబాద్ వస్తే టుడే ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ హైదరాబాద్. ఈ ఇటీవల కాలంలో మూసీ నది ఒడ్డున పెట్టారు ఒక చిన్న ఉపాంగం దానికి. అక్కడ కూడా 10-10 వేల 20-20 వేల మంది సందర్శించేటువంటి పరిస్థితి. శిల్పారామం మాటి మా జిల్లాలో పెట్టండి మా జిల్లాలో పెట్టండి అని డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఒక నిబద్ధత కలిగినటువంటి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి ఒక సంకల్పం తీసుకుంటే దాన్ని దిగ్విజయం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కిషన్ రావు గారిని నేనే స్వయంగా రిక్వెస్ట్ చేసి ఇది చాలా ప్రధానమైన బాధ్యత మీకుండే ఓపిక మీకుండే అనుభవాన్ని బట్టి ఈ కార్యభారం మీరు తీసుకోవాలని చెప్పినప్పుడు వారు చాలా సంతోషంగా దీన్ని స్వీకరించి వారి ఆధ్వర్యంలోనే మొత్తం పరిపాలన ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి వారు నల్గొండ జిల్లా వాసి మీకు ప్రైడ్ జగదీశ్వర్ రెడ్డి గారు మా జిల్లా వాసి అని చెప్తున్నారు. సరే మీ జిల్లా కాబట్టి క్రెడిట్ మీకే వస్తుంది. మీరు అదృష్టవంతులు అంత మంచి వ్యక్తిని కలిగి ఉన్నందుకు. మొత్తానికి వారు ఆ బాధ్యత తీసుకొని చాలా చక్కగా దాన్ని నిర్వర్తించారు. చాలా గొప్పగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆవిష్కృతమైంది. పుణ్యక్షేత్రాల యొక్క పునర్నిర్మాణం కావచ్చు పునఃసంప్రోక్షణం కావచ్చు క్రమానుగతంగా జరిగేటువంటి అభివృద్ధి కావచ్చు తిరుమల మనం చూస్తూ ఉన్నాం. తిరుమల నేను 1969లో ఫస్ట్ టైం నాకు తెలివి వచ్చిన తర్వాత వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి ధర్మశాలలోనే ఉన్నాం మేము ఆ రోజుల్లో. ఈరోజు కనిపించే తిరుమల అసలు ఏమి లేకుండే గత 50 సంవత్సరాలుగా తిరుమలలో మనకు కనపడే అద్భుతమైనటువంటి సౌకర్యాలు వసతులు భక్తులు ఎట్టా ఎట్టయితే భక్తుల సంఖ్య పెరుగుతూ పోయిందో అట్లా వసతులను పెంచుతూ పోయినారు. అది ఒక దివ్యక్షేత్రంగా మనకు దర్శనమిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలు కావచ్చు మన రాష్ట్ర ప్రజలు కావచ్చు క్షేత్రాన్ని మధ్య మధ్యలో సందర్శిస్తున్న అనేక మంది మన దేశ ప్రముఖులు కావచ్చు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు యాదాద్రి ఇంకెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ప్రారంభాలు కానీ అవి మన చేతుల్లో ఉండవు. ఆగమ నియమ నిబంధనలను అనుసరించి మొత్తం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పద్ధతులలో ఏదో ఒక లెవెల్కు ప్రారంభం చేస్తే మిగతా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రారంభంతోనే అభివృద్ధి ఆగిపోదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఆలయం మొదలుపెట్టినప్పుడు దీని యొక్క పునర్నిర్మాణం దీని యొక్క వైభవాన్ని నలుదిశల చాటేటువంటి ఒక సత్కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు పెద్దలు శ్రీ రామానుజ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు వారు వైష్ణవ మతాచార్యులు కాబట్టి మన ఆలయం కూడా వైష్ణవ సాంప్రదాయానికి చెందింది కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు వారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలోనే మొత్తం అంతా కూడా జరిగించాలని చెప్పి నిర్ణయించి వారిని నేను కోరినప్పుడు వారు స్వయంగా వచ్చి పరిశీలన చేశారు. నాతో పాటు వచ్చి సంయుక్తంగా కూడా పరిశీలన చేశారు. క్షేత్రం అంతా పరిశీలించిన తర్వాత చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి వారు సూచనలు చేసి సంబంధించినటువంటి సిద్ధాంతులను ఆగమ వాస్తు నిపుణులను అందరితోనూ కూడా సమావేశాలు జరిపి సమాలోచనలు జరిపి వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇదిగో ఈ పద్ధతులు చేయండి అని చెప్తే అదే పద్ధతుల్లో మనం కార్యక్రమాన్ని కొనసాగించాం. మధ్య మధ్యలో కూడా వారు చాలా సందర్భాల్లో వచ్చి నాతో పాటు ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త వెన్నుతట్టి అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దే విధంగా
వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడూ లభిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో యాదాద్రి ఒకప్పుడు కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి, మంచి నీళ్ళకు కూడా బాగా బాధపడ్డ పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడుతున్నటువంటి నృసింహసాగర్, దాన్ని మీరు ఇక్కడ స్థానికంగా బస్వాపూరి దర్బార్ అని తెలుసు, స్వామివారి సన్నిధిలో ఉంది కాబట్టి దాన్ని నృసింహసాగర్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నిర్మాణం పూర్తి కావస్తూ ఉంది. అంటే ప్రతిరోజు లక్ష్మీనరసింహస్వామివారిని అభిషేకించడానికి కానీ వచ్చిన భక్తులకు పుణ్య పుష్కరంలో స్నానాలు చేసేటువంటి పుణ్య స్నానాలు ఆచరించేటువంటి అవకాశం కానీ ప్రతిరోజు పవిత్ర గోదావరి జలాలతోనే జరిపించుకునేటువంటి మహద్భాగ్యం కూడా ఈ సందర్భంగా మనకు కలిగింది. ఈ నృసింహసాగర్ అంటే బస్వాపూర్ రిజర్వాయర్కు నిరంతరంగా నీళ్లు సరఫరా చేసేటువంటి తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఈ మధ్యనే దాని పనులు దాదాపు 95% పూర్తయినాయి. అందులో నీటి నిల్వ కూడా దాదాపుగా 10.5 TMC వాటర్ కూడా స్టోర్ కూడా చేయడం జరిగింది. అంటే మనకు బస్వాపూర్ రిజర్వాయర్ కానీ ఇక్కడ నిర్మితమవుతున్నటువంటి ఇంతకుముందు గండి చెరువుగా పిలువబడేటువంటి లక్ష్మీ తటాకం కానీ ఎప్పుడు నిరంతరం ఫ్రెష్గా ఉండేటువంటి గోదావరి జలాలతోని చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. స్వామివారి పాదాలు స్పృశించేటువంటి గోదావరి జలాలు అటు మల్లన్న సాగర్, అటు నుంచి నృసింహసాగర్, అటు నుంచి పంట పొలాలకు వచ్చి స్వామివారి పాదాలను స్పృశిస్తూ ఇటు ఆలేరు నియోజకవర్గంలో, అటు భువనగిరి నియోజకవర్గంలో, ముందు కొంత రామానపేట నియోజకవర్గంలో కూడా, నక్రేకల్ నియోజకవర్గంలో కూడా సుమారు 5.5 లక్షల ఎకరాలకు అద్భుతమైన పంటలు పండించేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతూ ఉంది. ఇదంతా కూడా స్వామివారి దయగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లా ప్రారంభమైనటువంటి ఈ పుణ్య కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి రూపు తీసుకొని చాలా చక్కటి పద్ధతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రారంభం ఒకసారి జరిగిందంటే ఆ తదనంతరం జరగాల్సిన కార్యక్రమాలు కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముందు ముందు జరగాల్సిందంతా. యాదాద్రికి వస్తే గతంలో కంప్లైంట్ ఏంటంటే ఉండేదానికి స్థలం లేదండి, ఇంత పుణ్యశీ ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రంలోని చాలామంది నాకు చెప్పేవారు. ఆ లోటును భర్తీ చేయడానికి దాదాపు 900 ఎకరాల స్థలాన్ని సేకరించి టెంపుల్ సిటీని కూడా గొప్పగా ఆ లేఅవుట్ అంతా నిర్మాణం చేశాం. ప్రసిద్ధమైన వ్యక్తులు, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు, రాష్ట్రపతి స్థాయి వాళ్ళు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అట్లాంటి పెద్దలు వస్తే కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి కుటుంబ సమేతంగా ఒక 2 రోజులు ఇక్కడ గడిపేటువంటి అవకాశం కూడా ఉండాలని ఒక చక్కటి ప్రెసిడెన్షియల్ సూట్ కూడా నిర్మాణాన్ని చేపట్టాం. 13 ఎకరాల స్థలంలో నేను ఇందాక దాన్ని సందర్శించి వచ్చాను. అది కూడా చాలా అద్భుతంగా రూపుదిద్దుకున్నది. మిగిలిన కొద్దిపాటి పనులు కంప్లీట్ కాబోతున్నాయి. అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు సుమారు ఒక 1500 మంది భక్తులు ఉండడానికి అవసరమైనటువంటి ధర్మశాలలు, చౌల్ట్రీస్, ఆలయానికి సంబంధించినటువంటి చౌల్ట్రీస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నవి. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ప్రకటించబోతా ఉన్నాను టెంపుల్ సిటీలో ఫస్ట్ ఫేజ్ లేఅవుట్. 1000 సూట్తో కూడుకున్నటువంటి 250 అద్భుతమైనటువంటి కాటేజీల నిర్మాణం కూడా రేపు ఎల్లుండి నుంచి చాలా అద్భుతంగా, చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం. ఆల్రెడీ కిషన్రావు గారి దగ్గర 40-50 మంది జాబితా కూడా ఉంది. దాన్ని ఒక్కొక్క యూనిట్ 2 కోట్ల రూపాయలతో, అంటే 4 సూట్స్ ఉంటుంది దాంట్లో, అంటే 4 ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చినా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు ఉండే విధంగా, కొన్ని ప్లాట్లు 1000 గజాలు ఉన్నవి, కొన్ని ప్లాట్లు 900 గజాలు ఉన్నవి, కొన్ని ప్లాట్లు 1200-1300 గజాలు కూడా ఉన్నవి. చాలా సువిశాలమైనటువంటి రోడ్లతోని, అద్భుతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోని టెంపుల్ సిటీ కూడా రూపుదిద్దుకున్నది. ఇప్పుడు అది సంపన్నం కూడా కాబోతూ ఉంది. అదేవిధంగా ఇది ఆలయ ప్రతిష్ట కాదు కాబట్టి దీన్ని మహాకుంభ సంప్రోక్షణం అని పిలుస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని విస్తరణ చేసి దానికి కొత్త అందాలు దిద్ది కొత్త వసతులు పెంచినప్పుడు
దానికి జరిపించేటువంటి ఆ కార్యక్రమాన్ని మహాకుంభ సంప్రోక్షణము అని అంటారు. అందుకోసం ఆ మహాకుంభ సంప్రోక్షణము తేదీలను ఖరారు చేయమని ఇటీవల కాలంలో జిఆర్ స్వామి గారిని నేను స్వయంగా కలిసి కోరినప్పుడు వారు విద్వత్ సభను సిద్ధాంతుల సభను సమావేశపరిచి వారు ముహూర్తం నిర్ణయించారు. ఎందుకంటే ఇక్కడ ఇంత ఉత్కృష్టమైన పని జరిగింది కాబట్టి ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రం కాబట్టి జనసామాన్యం విశేషంగా దర్శించుకొని తరించేటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి మహా సుదర్శన హోమంతోనే అది జరగాలని చెప్పి మొదట్ నుంచి కూడా మనం భావిస్తా ఉన్నాం. ఆ మహా కుంభ సంప్రోక్షణం దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మహా సుదర్శన యాగంతో జరుగుతుంది. ఆ మహా సుదర్శన యాగం సహస్రాష్టక అంటే 1008 కుండలాలతో కూడుకొని ఉంటుంది. అందులో చాలా ఉత్కృష్టమైనటువంటి రిత్విక్కులు పాల్గొనవలసినటువంటి అవసరం ఉంటుంది. దీనికి గతంలో మేము అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు కావచ్చు, తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకా అనేక భారతదేశంలో ఉండేటువంటి జగన్నాథ్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ వారందరితో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. చాలా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వైష్ణవ పీఠాలు కూడా చాలా ఉన్నాయి, ఇతర సాంప్రదాయాలకు సంబంధించిన పీఠాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి మన రాఘవేంద్ర స్వామి ఆలయం కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, శృంగేరి జగద్గురులు కావచ్చు, రకరకాల పీఠాలను కూడా ఆహ్వానించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. వారందరినీ కూడా ఒకసారి కార్యక్రమం ప్రకటిస్తే వారందరికీ ఆహ్వానాలు పంపించడం లేదా స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరి ఆశీస్సులు కూడా మనకు అవసరం, అందరి దీవెనలు కూడా మనకు అవసరం. కాబట్టి ఇంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొని దీవెనలు అందించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక పరంపర. కాబట్టి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని పెద్దలందరూ కూడా వచ్చి దీవించడం అనే ఆనవాయితీ ఉంది. కాబట్టి మనం కూడా అట్లాగే జరిపించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని చాలా చక్కటి సమయం తీసుకొని చక్కగా నిర్వహించాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినటువంటి మహా సుదర్శన హోమం ఏదైతే ఉంటుందో దానికి రిత్విక్కులే ఒక 5-6 వేల సంఖ్యలో అవసరం పడతారు మనకు.